నా త్వర
మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య పాత బస్ స్టాండ్ దగ్గరికి రావాల్సిందిగా పేరు పేరిన విజ్ఞప్తి. రాజశేఖర రెడ్డి గారు తనయ్య వైఎస్ శరీర మాట్లాడతారు. ప్రతి ఒక్కరూ పాత బస్ స్టాండ్ దగ్గరికి రావాల్సిందిగా పేరు పేరు పాత బస్ స్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ ఉంటుంది. ప్రతి ఒక్క బహిరంగ సభ ఉంటుంది. వైఎస్ శర్మిల గారు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గడ్డముక్కోని మెడలు వంచ కదులు దాము శర్మిల గారి నాయకత్వం శర్మిల గారి మహిళలకే ప్రాధాన్యతనం మాట తప్పని మహాగుణం తెలంగాణకు గొప్ప వరం భవిష్యత్తు తరాల బతుకుల కోసం శర్మిలకు అండగా ఉందాం. పల్లె పల్లెకగా బాకీ పట్టం బెల్లెల్లునో జగిత్యాల గడ్డ మీద లొల్లి పుట్టి అయ్యో మా అక్కలకు నోట్ల నాలుక ఓహో భూమి కొరకు కొంచెం సౌండ్ పెంచాలి నాకు తెలుసు మీరు పాడతారని. పాదయాత్రలో భాగంగా రాజశేఖర రెడ్డి బిడ్డ 2900 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకుని ఈ జగిత్యాల పట్టణానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన వేలాది మంది ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయింది.
అయినా కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఇంతమంది గుండెల్లో బ్రతికే ఉన్నారు. మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 13 ఏళ్ళైంది కదా, మరి ఇంతమంది గుండెల్లో ఈ రోజుటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉన్నారు అంటే మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్ట, లేకపోతే ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నట్ట. మహానేతకు మరణం లేదని మరొకసారి నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. చేసిన అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్న రాజశేఖర రెడ్డి గారు, ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీఇంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఎంతమంది బిడ్డలు మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంతమంది పేద బిడ్డలు ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు? అసలు ఎవరైనా ఆలోచన చేశారా? ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా? పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఒక రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా. అసలు ఏ నాయకుడు ఆలోచన చేశాడు? పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకు 108 రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా? ఒక రాజశేఖర రెడ్డి గారు చేశారు. 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు? ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, లక్షల ఎకరాలకు పోడు భూములకు అయితేనేమి, అసైన్డ్ భూములకు అయితేనేమి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్ ఇస్తే ఎంతమంది ముస్లింలు మైనారిటీ బిడ్డలు గొప్ప చదువులు చదువుకోగలిగారు, మంచి ఉద్యోగాలు సాధించుకోగలిగారు. ఈ ఘనతంతా రాజశేఖర రెడ్డి గారిదే కదా. అలా కదా ఒక నాయకుడు ఉండాలి, అలా కదా ఒక నాయకుడు ఆలోచన చేయాలి, అలా కదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకుని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు ఉందా పాలన? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, ఒకసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారిని గెలిపించారు, మంత్రిగా ఉన్నారు. మరి కేసీఆర్ గారు ఏం చేశారు? కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేశాడు, మీ కుటుంబాలకు ఏం చేశాడు, మీ బిడ్డలకు ఏం చేశాడు? ఒక్క రకంగానైనా మేలు పొందారా? ప్రతి వర్గాన్ని మోసమే చేశాడు కదా కేసీఆర్ సారు. రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా, మహిళా సంఘాలకు 0% వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా. ఏమా వడ్డీ మీరు కడుతున్నారా, సారు కడుతున్నాడా? కేజీ టు పీజీ ఉచిత విద్య, సిబిఎస్ఈ సిలబస్ ఆల్ ఫ్రీ, ఇంగ్లీష్ మీడియం అన్నాడే ఉందా? ఇంటిగా ఉద్యోగం ఉన్నాడే ఇచ్చిండా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడే? ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3016 రూపాయలు ఫోన్ అదైనా ఇచ్చిందా? అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా, ఆత్మగౌరవం ఇల్లన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు, వచ్చిందమ్మా? ఎంతమందికి వచ్చింది? మరి అల్లుడు వస్తే ఎడమంటున్నాడు తల్లి. భూమి ఇస్తారన్నాడు ఇచ్చిందా? పోడు భూములకు పట్టాలు ఇస్తారన్నాడు ఇచ్చిందా? 57 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తానన్నాడు ఇచ్చిందా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిందా? ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తారన్నాడే ఇచ్చిందా? అసలు కేసీఆర్ జన్మకు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదే. మరి ఈయన నాయకుడు అనాలా, ముఖ్యమంత్రి అనాలా, లేకపోతే మోసగాడు అనాలా? ఏమనాలే, ఏమనాలే? అంతే కదా. ఈ జగిత్యాల జగిత్యాల నియోజకవర్గానికి ఏం చేశాడు కేసీఆర్ సార్? అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఎస్ఆర్ఎస్పి కాలువల మరమ్మతులు చేస్తే కదా ఈ జగిత్యాల జిల్లాలో 160,000 ఎకరాలకు నీళ్లు బారుతుంది అంటే ఆ ఘనత ఎవరిది? రాజశేఖర రెడ్డి గారిది కదా. ఎస్ఆర్ఎస్పి వరద కాలువలు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మిడ్మానేరుకు నీళ్లు నింపుతున్నది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ ఈ జగిత్యాలలో గోదావరి మీద చిన్న చిన్న అసలు చిన్న గ్రామాలకు కూడా నీళ్లు రావాలి అని రాజశేఖర రెడ్డి గారు చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా చేస్తే 8,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇవ్వచేతనైందా? ఈరోజు జగిత్యాల అసలు రాష్ట్రంలోనే మన రాష్ట్రంలోనే వరి పండించడంలో నంబర్ 1గా నిలబడింది అంటే ఆ ఘనత ఎవరిది?
రాజశేఖర రెడ్డి గారిది కదా. మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. మన మామిడి పండ్లు అసలు ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నాయి అంటే ఘనత ఎవరిని? రాజశేఖర రెడ్డి గారిది కదా. ఇక మన బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలని ఎన్ని కాలేజీలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఇంటర్ కాలేజ్, ఐటీఐ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అగ్రికల్చర్ కాలేజ్, జేఎన్టీయు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. గర్ల్స్ డిగ్రీ కాలేజ్ పెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారే కదా. ఎవరు ఆలోచన చేశారు? రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసినంతగా ఈ జగిత్యాల పట్టణానికి, ఈ జగిత్యాల పట్టణానికి వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 33 KV సబ్స్టేషన్ ఏర్పాటు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. టౌన్ హాల్ ఏర్పాటు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. బైపాస్ రోడ్ ఏర్పాటు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. సిసి రోడ్లు ఏర్పాటు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఇన్ని చేశారే, అసలు అసలు ఈరోజు పొద్దున ఒక గ్రామం నుంచి వస్తున్నా, పొద్దున ఒక గ్రామం నుంచి వస్తుంటే ఆ ఊరి వాళ్ళు అన్నారు, అమ్మా మీ నాన్న వచ్చాడు తల్లి, నా పల్లె బాటకు మీ నాన్న వచ్చాడు, మా పల్లెకు మా నాన్న వచ్చి, మీ నాన్న వచ్చి, అమ్మా మాకు కరెంటు స్తంభాలు లేవు తల్లి అని, లేవయ్యా అని మేము ఒక లెటర్ ఇచ్చాము రాజశేఖర రెడ్డి గారికి. ఆ లెటర్ తీసుకున్నాడు మీ నాన్న వారం రోజులకి, కేవలం 7 రోజుల్లో, వారం రోజుల్లో 700 స్తంభాలు వచ్చాయమ్మా మా ఊరికి అన్నాడు ఆ పెద్ద మనిషి. అలాగదా ఒక నాయకుడు పనిచేయాలి, అలాగదా ఒక నాయకుడు ఉరికి పనిచేశాడే, ఎంతగా తప్పించాడు ప్రజల సమస్యలు తీర్చడానికి రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, కేసీఆర్ గారు ఈ జగిత్యాలకు ఏమైనా చేసిందా? ఏం చేశాడు కేసీఆర్ సార్? ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వ చేతనైందా కేసీఆర్ కు? ఎంతమంది గల్ఫ్ బాధితులు ఎంతమంది ఉన్నారు ఈ జగిత్యాల నుంచి? 22,000 కుటుంబాల నుంచి గల్ఫ్ కు వెళ్లారే, వాళ్ళని ఏమైనా ఆదుకుంటున్నాడా కేసీఆర్ సారు? నిన్న గల్ఫ్ బాధితుల కోసం పోరాడుతున్న సోదరులు వచ్చారు, అమ్మా మొత్తానికి ఆగం చేశాడు కేసీఆర్ అన్నారు. అసలు 500 కోట్లు పెట్టి సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్నాడమ్మా, అసలు పైసా కూడా ఇవ్వలేదు అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఉన్నప్పుడు గల్ఫ్ బాధితుల కోసము ఎంతగా తప్పించాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు వాళ్ళని అక్కడ ఉండొద్దని, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్లకు మళ్ళీ ఒక జీవనోపాధి కల్పించాలని ఎంత మందికి లోన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఉందా లోన్లు ఇస్తున్నారా వాళ్ళకి? అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కదా ఎప్పుడైనా గల్ఫ్ లో ఎవరైనా చనిపోతే అసలు ఎయిర్పోర్టులోనే 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చేది కదా రాజశేఖర రెడ్డి గారు. ఏం చెప్పాడు కేసీఆర్ గారు అన్నదా? ఉచితంగానే ఎరువులు ఇస్తా, సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తానని మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు కదా. 8 సంవత్సరాలుగా అసలు 1 రూపాయి పంట నష్టపరిహారం ఇవ్వకపోతే 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారే. మన వాళ్ళకి ఇక్కడ పైసలు ఇవ్వలేదు కానీ ఎక్కడో పంజాబ్ లో పైసలు ఇచ్చాడు కదా ఈ సన్నాసి ముఖ్యమంత్రి. మరి ఏమనాలి ఈయనని? మన రైతులు రైతులు కదా, మన రైతులకు వచ్చిన నష్టం కదా, మన రైతులు వీళ్ళు పండిస్తే పంట కదా, మనోళ్ళు కనిపించడం లేదా? ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ వస్తే మీకు రైతులు కనిపిస్తున్నారా? సిగ్గుండాలి కదా ఇప్పుడు చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు మునుగోడును అభివృద్ధి చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడట. మునుగోడును అభివృద్ధి చేసే బాధ్యత ముందు మీది కాదుగా, ముందు మీది కాదా ముఖ్యమంత్రి మీరు కాదా? మునుగోడు తెలంగాణలో లేదా? మునుగోడు కర్ణాటకలో ఉందా, మహారాష్ట్రలో ఉందా? 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి 8 సంవత్సరాలుగా మీరు అభివృద్ధి చేయడం చేతగాక ఇప్పుడు మునుగోడులో బై ఎలక్షన్ వచ్చిందని ఇప్పుడు మీరు మునుగోడు అభివృద్ధి చేసే బాధ్యతను మీరు తీసుకుంటారా? సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రికి. ఏం మాట్లాడుతున్నాడు అసలు? 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఏమని అడగాలి ఓట్లు? నేను ఈ అభివృద్ధి చేశాను అని కదా ఓట్లు అడగాలి మునుగోడులో. ఇప్పుడు ఓట్లు వేస్తానట, అది తీసుకొని దత్తత తీసుకుంటారట, ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేస్తారట. సిగ్గుండాలి కదా. ఇక కేసీఆర్ గారి కొడుకు డ్రామారావు ఏమంటున్నాడు, బీజేపీ పార్టీ మీద ఒక ఛార్జ్ షీట్ విడుదల చేశాడు మొన్న. ఏమని? బీజేపీ పార్టీ ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు అని బీజేపీ పార్టీ మీద ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేశాడు. బాగానే ఉంది, ఇన్ని సంవత్సరాలు మీరు డివట్లు పాడుకున్నారు, చెట్లంబడి పుట్లంబడి పాటలు పాడుకొని డాన్సులు చేసుకొని ఇప్పుడు మీరు డివట్లు పాడుకునే టైం అయిపోయింది, ఇప్పుడు మీకు గుర్తొచ్చింది బీజేపీ పార్టీ వాగ్దానాలు నిలబెట్టుకోలేదని.
మంచిది, ఇప్పుడైనా మాట్లాడుతున్నారు మంచిదే, కానీ మిమ్మల్ని ఏమనాలే దోచుకుంటున్నావే అని ఒక్కరైనా అడిగినారా? ఎవరి వాటా వాళ్ళు తీసుకున్నారు, ఎవరి రాజకీయాలు వాళ్ళు చేశారు, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేశారు? అంతా ఒకే తాను ముక్కలే కదా. ఏం చేశారు మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 8 ఏళ్ళు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినారా? గాడిదలు కాసినారా? ప్రజల కోసం అయితే నిలబడలేదు కదా, ప్రజల కోసం అయితే కొట్లాడలేదు కదా. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అసలు మేము నిరుద్యోగుల కోసం కొట్లాడేంత వరకు అసలు తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది అనే తెలియకపోయినా ఈ నాయకులకి. మేము కొట్లాడినాక కదా ప్రతిపక్షానికి సోయొచ్చింది, ప్రభుత్వానికి బుద్ధొచ్చింది. అసలు మన ప్రజలకు సమస్యలు ఉన్నాయి అనే వీళ్ళకు అర్థం కాకపోతే అసలు ఇప్పుడు కేసీఆర్ గారు ఎంపిక ఇస్తున్నారు, అసలు ప్రజలకు సమస్యలే లేవు అంటున్నాడు కదా. ఆయన పాలన అద్భుతంగా ఉంది అంటున్నాడు కదా, ఆయన పథకాలు అద్భుతంగా ఉన్నాయి అంటున్నాడు కదా. అందుకే కదా దాంట్లో నిజం లేదని, ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని ఆ సమస్యలు ఎత్తి చూపడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ 2900 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది కదా. ఎండనగా వాననగా పాదయాత్ర చేసింది. మేము మా ఇంటిని, నా కుటుంబాన్ని, నా బిడ్డలని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతున్నది మేము. మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడిన పక్కంటే ఈరోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది కాబట్టి. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, సంక్షేమ పథకాలు అసలు గల్లంతైపోతున్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది కదా. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఒకటే లక్ష్యంతో పెట్టింది, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ, రాజశేఖర రెడ్డి గారి పథకాలను నిలబెట్టగలిగే ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది, మీరు ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే వ్యవసాయాన్ని పండుగ చేశాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రైతుని నెత్తిన పెట్టుకుంటుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ రైతుల పక్షాన, కౌలు రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన నిలబడుతుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద, ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన పథకాలను చేశాడో, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైనా, రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ జీవం పోస్తుంది, బ్రహ్మాండంగా అమలు చేస్తుంది అని మీకు మాటిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇంట్లో భార్యకు, భర్తకు, ముసలోళ్ళందరికీ, వితంతులకు, వికలాంగులకి, మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి. నా అక్క చెల్లెలకు మాటిస్తున్నాం, అసలు బెల్ట్ షాపులే లేకుండా చేస్తాం. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని. ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. మరొకసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అని, చూడాలి అని, వినాలి అని, ఆశీర్వదించాలి అని ఇంతమంది వేలాది మంది తరలి వచ్చారు. మరొకసారి మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకుని వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది.